మరి ఇక్కడ విన్ను దగ్గరికి ఎలా వచ్చింది కదా మీ దగ్గర? బేసిక్గా విన్ను గారు, నేను వైరం సినిమా ఇంది, శేఖరం గారు అబ్బాయి సినిమా అయిందండి. వైరం సినిమా ఆడిషన్ జరుగుతున్నాయి. వేరే ఒక తెలిసిన ఒక డైరెక్టర్ ఇలా ఉన్నారేంటంటే, సరే ఫోటోలు పంపించారు మనకి. ఇప్పుడు ఆ హీరో 6 ఫీట్ ఉన్నాడు, ఆపోజిట్ ఉన్నాయి అంటే ఒక ఒక లీడ్ క్యారెక్టర్ అది కూడా పోటీగా ఉండాలి. అప్పుడు ఈయన చూడగానే ఒకసారి ఆఫీస్కి రండి అంటే, పర్ఫెక్ట్ హైట్ ఆయన ఇద్దరు కూడా సరే తగ్గ పోటీగా ఉన్నారు అనేసి అప్పుడు ఆడిషన్ చేశారండి. తనకి ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు అనిపించింది, అప్పుడు లాక్ చేశానండి. ఎప్పుడు రాసుకున్న కంటెంట్ కదా, సరే తిని కూడా శేఖర్ గారు అబ్బాయి చేసి ఉన్నారు. ఇంకా మూడో ప్రాజెక్ట్కి అంటే ఆ ప్రాజెక్ట్కి వచ్చినా బాగా క్లోజ్ అయిపోయాం. ఇంకా బాగా 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 అనుకుంటా ఉన్నా. బాబా ఒక లైన్ ఉంది ఒకసారి వినండి అని చెప్పేసి చెప్పాను. చెప్పానండి ఇట్లా ఇట్లా లైన్ అని ఒక 10 మినిట్స్ చెప్పాను. అసలు ఇంకా ఇమీడియట్గా అన్నాడు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామో చెప్పేసేయండి అనేసి. అదే బాబా ఇది జరుగుతుంది కదా, ఇది అవన్నీ చేద్దాంలే అంటే, మాకేంటంటే ఈ వైరం జరిగే మధ్యలో చిన్న బ్రేక్ పడింది, ఓకే అప్పుడు స్టార్ట్ చేసామండి. అండ్ ఏంటిది ఈ కథలో అంతలా నచ్చి చేసేద్దాం చేసేద్దాం అని అని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ అయితే ఇంకా నా కోసమే రాసి పెట్టుంది అని నేను నమ్మాను. ఎందుకంటే బిఫోర్ ఆయన ఈ కథ ఎక్కడ చెప్పలే. ఇంకా మరి అది ఎందుకు ఆయన నా కోసమే, బహుశా ఆయన పెన్ను తెలకైంది మీద పెట్టి రాసింది నా కోసమే అని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో నేను ఇమిడి కథ విన్నాను. అంటే ఎందుకంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే కథే హీరో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కథే హీరో. సో ఇది నేను చెయ్యాలి ఖచ్చితంగా. నేను ఆయన రాసుకున్న కథకి నేను న్యాయం చేస్తానని నాకే అనిపించింది. సో ఇద్దరం కలిసి అలా కమిట్ అయ్యి ప్రాజెక్ట్ నేను మన బ్యానర్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇంకా ఆ తరుణంలోనే ఆ జర్నీలోనే మనం మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరికి వెళ్ళటం, ఆయన అనుకున్న కథకు సరిపడగా ట్యూన్స్ ఇవ్వటం అలా సింక్ అయిందండి. అండ్ గ్రంథాలయం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే స్క్రిప్ట్ నుంచే ట్రావెల్ అవుతుందో టైటిల్ రాసుకునే నేను మీకు అంటే మొన్న కూడా చెప్పానండి థియేటర్ ట్రైలర్ ఈవెంట్లో కళ చెప్పిన కథ. బేసిక్గా కళ వచ్చిన కథనే ఆ కంటెంట్నే నేను రాసుకున్నానండి. అప్పుడే అంటే ఓపెన్ అవ్వడమే నాకు అంటే డ్రీమే లైబ్రరీ గ్రంథాలయం. నేనంటే ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాడినండి గ్రంథాలయంకి, వెళ్తూ ఉండండి ఎందుకంటే హిస్టారికల్ బుక్స్ ఏమైనా రిఫర్ చేస్తూ అవి చదువుతూ ఉండండి. కథలు రాసేవాడిని కదా, ఏదైనా ఏదైనా చిన్న చిన్న డౌట్లు వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతుందో చూసుకునేవాడిని వెళ్ళి. కొన్ని దొరికాయి కొన్ని దొరికాయి కాదు. ఇక అప్పుడు అంటే ఒకవేళ అట్టంతా తిరగబట్టేమో మైండ్లో ఒక రకమైన వేరే మరి 6th అంతా 7th అంతా తెలియదు కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి పట్టుతుంది. ఇక ఈ కథ పుట్టింది అదొక సినిమా సెన్స్, అది సినిమా చెయ్యాలనే సెన్స్ అది. సో గ్రంథాలయం చాలా తక్కువ, బేసిక్గా ఈ జనరేషన్లో ఎక్కువ తక్కువ గ్రంథాలయాలకు వెళ్ళట్లేదు, వెరీ రేర్. యూనో మళ్ళీ వస్తుందేమో ఇంకో 10 ఇయర్స్ తర్వాత, మేబీ అదొక ఫ్యాషన్ అవుతుందేమో అగైన్ బుక్ రీడింగ్ అండ్ ఆల్. అండ్ ప్రౌడ్గా నేను లోపల ఫీల్ అయ్యేది ఏంటంటేనండి, ఈ గ్రంథాలయం అనేది అందరూ ఆల్మోస్ట్ అంటే లైబ్రరీ అనే వర్డ్ గుర్తుండదు, బట్ గ్రంథాలయం అనే స్పెసిఫిక్గా ఆ వర్డింగ్ అనేది మర్చిపోయారు తెలుగులో. కరెక్ట్, మన పేరెంట్స్ ఆ ఏజ్ వరకు ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ గ్రంథాలయం అనే వర్డ్ మైండ్లో లేదు. బట్ డెఫినెట్గా ఆయన త్రూ ఇప్పుడు మా సినిమా త్రూ ఈ గ్రంథాలయం అనే వర్డింగ్ మళ్ళీ జనాల్లోకి వెళ్తుంది అనమాట. రైట్. అండ్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అంత కంప్లీట్గా ఎక్కడ కూడా ఎవేగా వెళ్లకుండా గ్రంథాలయాన్ని మాత్రమే ఆ పుస్తకంలోంచి కెమెరా తీసుకొని బయటకు వస్తుంది. అంటే హీరో అంతా ఇప్పుడు ఆ పుస్తకంలో ఏం జరిగింది అని ఛేదించడమే ఉంటుందా? అలా అది నేను చెప్పలేను బయటికి. నేను అంటే మొత్తం చెప్పేది మాకు అదేదో సినిమాలో కనిపించి కనిపించినట్టు తెలిసి అసలు అక్కడ ఉంటుంది, కనిపించి కనిపించిన దగ్గర మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఉంటుందండి కన్ఫర్మ్ గా. అది ఎలా ఉంటుంది అంటేనండి, బుక్ కథే హీరో అన్నాను కదా, సో ఈ స్టోరీ ఎలా వెళ్తుందంటే వితిన్ అంటే అవుట్ ఆఫ్ కథ వెళ్ళదండి స్క్రీన్ ప్లే, వితిన్ కథే నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ గ్రంథంలో ఏముంది అని ఎలా అయితే మీరు ఒక సస్పెన్స్గా ఎదురు చూస్తున్నారో అలాగే హీరో కూడా ఆ డ్రైవ్లో వెళ్తూనే ఉంటాడు.